ब्रह्मश्री सुभाष पत्री जी तलुक मन एंत अद्भुत ज्ञाना अद्भुत मार्गा मन अर इच्छा ब्रह्मश्री सुभाष पत्री जी तलुक सैशन मन मदल पड़ा इवा सेशन एंटे इवा मन अद्भुत मास्टर गुरी मन को मास्टर एवरू अटे लोब सैंग रांपा मन पिरामिड स्पिरिचुअल सोसाइटी मूवमेंट इधर व्यक्त की गुरी एक्वि दी मरी ओशो रजनीश अवते इंको व्यक्ति एवरू अंटे मरी ट्यूसडे लोब सैंग रांपा अंटे शॉर्ट कट लो अंदर टी लोब सैंग रांपा अनि अंटू उंटारु सो इप्पुडु मनं लोब सैंग रांपा एवरु ట్యూస్డే లోప్ సాంగ్ రాంపా ఎవరు ఆర్ టి లోప్ సాంగ్ రాంపా ఎవరు అన్న అంశం పైన మనం తెలుసుకుందాం. ఆయన చెప్పిన మరి అంశాలు అయితే ఏమున్నాయో అవన్నీ మనం తెలుసుకుందాం. सो फ्रेंड्स ईने अन्ट पिक्चर पैन क्यक्ति ईने लोब सैंग रांपा आर ट्यूसडे लोब सैंग रांपा अटार टी लोब सैंग रांपा अटार मन शार्ट कट लोब सैंग रांपा अट सो प्रेजेंटेशन मन चुपे नॉलेज कोसमी मैं शेर प्रेजेंटेशन मरी एक्वे मैं लोब सैंग रांपा गुरी तेजे आये ओक पुस्तक మనం ఈ ప్రెజెంటేషన్ లో చెప్పడం జరుగుతుంది. ఆ పుస్తకాలు చదివి ఆయన గురించి ఇంకా లోతుగా తెలుసుకోవచ్చు. ఈ ప్రొఫైల్ నా గురించి, నేను 2006 లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో కనెక్ట్ అయ్యాను. మరి అప్పటి నుంచి మంచి మంచి ఒక 15 సంవత్సరాల నుంచి మరి ధ్యానం చేస్తున్నాను. అలాగే ధ్యానం సంబంధించిన విషయాల గురించి అందరితో మాట్లాడుతున్నాను. మరి ఇలాగే ఎన్నో సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. చాలామందికి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరైనా నా దగ్గర కౌన్సిలింగ్ వస్తే కనుక ధ్యానం ద్వారా వాళ్ళకి కౌన్సిలింగ్ అని చెప్తాను. సో ఎవరు ఈ టీ లోప్ సాంగ్ రాంపా ఎవరు అంటే, అతని పేరు ట్యూస్డే లోప్ సాంగ్ రాంపా, అతని పూర్తి పేరు. సో హీ వాజ్ ఎ ప్రిన్స్ బోర్న్ ఇన్ టు వన్ ఆఫ్ ది హై ర్యాంకింగ్ ఫ్యామిలీస్ ఆఫ్ టిబెట్. అతను లోప్ సాంగ్ రాంపా టిబెటియన్ ఫ్యామిలీలో ఒక గొప్ప వ్యక్తి. టిబెటన్ ఒక రాజు ఫ్యామిలీ ఉంటుంది చూసారా, అంటే కింగ్స్ ఫ్యామిలీ అంటారు. అంటే ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఎలాగైతే ఒక కింగ్స్ ఫ్యామిలీలో పుట్టారో, ఒక ప్రిన్స్ కింద అనిపించాడు, అలాగే ఇతను కూడా అక్కడ హై ర్యాంకింగ్ ఫ్యామిలీస్లో టిబెట్లో ఉన్న ఆ ఒక కింగ్ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తి అన్నమాట. సో హీ వాజ్ బోర్న్ యాజ్ ఎ ప్రిన్స్. హీ వాజ్ రికగ్నైజ్ ఇన్కార్నేటెడ్ Tibetan abbot and fully qualified medical lama with a special task in life. So atanu janma yavate undo aa tibetan lo oka manchi pallu cheyadaniki puttindi ani tata oka medical ga ante oka medical rangallo udharincharaniki vallani udharincharaniki annatuga akkada vallu telusukunnaru anamata. Vallu ela telusukunnaru ante vallu oka jathakalu patti ee Tuesday lapsam rampa ee tibet vallandarki kuda ఒక ఎంతో మంచి కార్యాలు కార్యాలు చేయడానికే పుట్టిన వ్యక్తి అనుకోవడం అని అని వాళ్ళు తెలుసుకున్నారు అనమాట. సో ఈ ట్యూస్డే లోప్ సాంగ్ రాంపా మరి వాళ్ళు 19 బుక్స్ రాశారు అండ్ స్పిరిచువల్ జర్నీ అండ్ వేరే స్పిరిచువల్ టాపిక్స్ పైన ఆ 19 పుస్తకాలు అతను రాయడం జరిగింది. సో ఆ పుస్తకాలు ఏంటి అంటే ఈ ప్రెజెంటేషన్లో కూడా కొన్ని పుస్తకాలు నేను చూపించడం జరిగింది.
అలాగే టూప్సాన్ రోయాంపా బస్ ఒక హై ర్యాంకింగ్ ప్రిన్స్ కింద చెప్పుకున్నాక స్పెషల్లీ టిబెట్ బికాజ్ ఇట్ వాజ్ ది సెంటర్ ఆఫ్ స్పిరిచువాలిటీ అప్పటి కాలంలో టిబెట్ అయితే ఏమైతే ఉందో సో అప్పుడు ఆధ్యాత్మికకి కేంద్ర బిందువు కింద ఉండేట అప్పట్లో అవి ఎప్పుడైతే మన రావు లోప్సాంగ్ రంపా టైంలో ఇది టిబెట్ అన్నది ఒక కేంద్ర బిందువు కింద ఉండేట ఆధ్యాత్మికానికి కేంద్ర బిందువు కింద ఉండేట సో ఇది టిబెట్ అంటే బేసికల్గా ఏంటంటే ఒక కొండ ప్రాంతం బేసిక్గానే కొండ అసలు మామూలుగా వెళ్ళడమే చాలా కష్టం అలాంటిది కొండ ప్రాంతం దాని తర్వాత ఆధ్యాత్మిక కేంద్ర బిందువు కింద ఉండేది అంచేతే ఈ టిబెట్ అన్నది మొత్తం ప్రపంచానికి అందుబాటులో ఉండేది కాదు అక్కడ వెళ్ళడం చాలా దుర్గమైన ప్లేస్ అలాగనమాట సో అంచేత ఇక్కడ వెళ్ళాలంటే కనుక అందరూ పదిసార్లు ఆలోచించాల్సి వచ్చేది అది అక్కడికి వెళ్ళాలా వద్దా అని ఎందుకంటే ఆధ్యాత్మిక గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళే మరి ఎంతో కష్టపడి ఆ కొండలు ఎక్కి అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది అనమాట సో అలాంటి ప్లేస్లో మరి లోప్సాంగ్ రాంపా కొట్టడం జరిగిందనమాట యాజ్ ఎ కస్టమర్ ఇన్ టిబెట్ అండ్ దట్ టైమ్ ఆన్ హిస్ 7th బర్త్డే ద సీనియర్ ఒరాకిల్ వుడ్ రీడ్ హిస్ హొరోస్కోప్ హ్యూ సెలబ్రేషన్స్ వర్ ప్లాన్ మెనీ ఇన్వైటీస్ వేర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ సో ఏంటంటే ఈ ట్యూస్డే లోప్సాంగ్ రాంపా పుట్టాడు బాగానే ఉంది అతనికి 7 సంవత్సరాలు వచ్చాయంట 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక కులం వాళ్ళకి హై ప్రీస్ట్ ఫ్యామిలీ కదా అంటే ప్రీస్ట్ ఇన్ ద సెన్స్ లైక్ హై కింగ్స్ ఫ్యామిలీ సో బాగా కావాల్సిన ఫ్యామిలీ రిచ్ ఫ్యామిలీ టిబెటన్లో సో వాళ్ళకి ఈ అబ్బాయికి 7 సంవత్సరాలు రాగానే ఒక ఆస్ట్రాలజర్ పనిలాగా పిలుస్తాము అలాగే వాళ్ళు కూడా ఒక ఒరాకిల్ అన్న అతని అతను కూడా ఏంటంటే ఒక ఆస్ట్రాలజర్ లాగమాట అంటే ఒక జ్ఞానం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని పిలిచాట పిలిచి ఇతన్ని ఒక హొరోస్కోప్ ఎలా ఉంటుంది ఇతను ఏ రకంగా ప్రిన్స్ కాబోతున్నాడు ఎలాంటి ప్రిన్స్ అవుతాడు ఈ విషయాలన్నీ చెప్పమని అడిగారట సో దీని గురించి మరి ఎంతో సెలబ్రేషన్ కింద చేసుకుంటున్నాం ఎంతో పండగ కింద చేసుకుంటున్నట్ట ఎందుకంటే ఈ అబ్బాయి 7 సంవత్సరాలు నిండిపోయి మరి అతను ఒక ప్రిన్స్ అంటే ఒక కింగ్స్ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి ఇతను కూడా వీళ్ళలాగే ఒక మంచి ప్రిన్స్ అవ్వాలి మన రాజ్యాన్ని ఏలుకోవాలి ఇంకా కుదిరితే కనుక ఒక 4-5 రాజ్యాలు కూడా వీళ్ళ రాజ్యాల్లో కలిపాయాలి మరి ఇలాంటి ఆలోచన ఉంటుంది కదా ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు వాడు కొడుకు ఈ పుట్టినరోజు చేస్తే ఏమనుకుంటాడు వీడు కూడా నేను బిజినెస్లో ఎంత సంపాదించాను అలాగే వీడు ఇంకో 2-3 బిజినెస్ వీడు సొంతంగా పెట్టి నా ఎంపైర్ని కొనసాగించాలి అని అనుకుంటారు అలాగే వాళ్ళు ఆ రాజు ఫ్యామిలీలో పుట్టాడు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీడు కూడా ఒక ప్రిన్స్ కింద అయ్యి ఆ రాజ్యాన్ని వెళ్ళాలి అలాగే ఇంకా కుదిరితే కనుక ఇతర 4-5 రాజ్యాలు కూడా దీంట్లో కలిపేయాలి అంటే అంత గొప్ప వ్యక్తి అవ్వాలి ఇంత ప్రజల్ని వాడిని బాగా చూసుకోవాలి అలా అని అనుకున్నట్ట కానీ వాళ్ళు అనుకున్న దానికంటే భిన్నంగా అయింది అతను ఇతను ఎవరైతే ఒరాకిల్ అన్నవి ఒరాకిల్ అంటే ఎవరైతే ఈ హొరోస్కోప్ చూడడానికి వచ్చిన వ్యక్తి వచ్చాడో అతను చూసి ఏమన్నాడంటే ఇతను ఒక గొప్ప ఏమవుతారంటే కనుక ఒక నాలెడ్జబుల్ పర్సన్ అవుతాడు అంటే ఇతను ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఈ ఒక జాతకాన్ని చూసి ఎలా అయితే చెప్పారో ఇతను ఏంటంటే కనుక ఒక సన్యాసి అవుతాడు అని ఎలా అయితే చెప్పాడో అలాగే ఈ లోప్సాంగ్ రాంపాకి జాతకం చూసి వచ్చిన వ్యక్తి కూడా ఏమన్నాడంటే కనుక ఇతను కూడా ఒక గొప్ప వ్యక్తి అవుతాడు ఒక సన్యాసి అవుతాడు అని చెప్పాట అలా చెప్పగానే వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ నీళ్ళు కారిపోయాట ఓరి బాబాయ్ వీడేదో మా కొంపలు ముంచేటట్టు ఉన్నాడు వీడేమో పెద్ద ప్రిన్స్ అయ్యి మా రాజ్యాన్ని ఎల్లుకుంటాడు అనుకుంటే కనుక వీడేమంటే ఇలాగా మరి ఒక సాధు అవుతున్నా ఉంటాడు ఒక సన్యాసి అవుతాడు అనుకుంటున్నాడు అలా అనేసి అనుకున్నట్ట అంచేది వాళ్ళు ఏం చేశారంటే కనుక అతన్ని బహిష్కరించేసట వాళ్ళ ఫ్యామిలీ నుంచి పంపించేసట సో ఇతను మన ఒక ఫ్యామిలీకి అర్హతుడు కాదు అని వాళ్ళ ఇంటి నుంచి పంపించేసట సో అంచేటప్పుడు ఏం చేశారు లోప్సాంగ్ రాంపా అంటే చక్పోరి లామ్సీ లామాసరి అంటే అది ఒక ఆశ్రమం లాగా అన్నమాట అక్కడ చక్పోరి లామాసరి అనేసి ఒక ఆశ్రమం లాగా ఉంటుందట అక్కడ ఆయన జాయిన్ అయ్యట ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలాగో తరివేశారు కదా అంటే వీడంటే రాజ్యానికి దీనికి పనికిరాదు ఏదో సాధువు సన్యాసి కింద ఉంటే సాధువు సన్యాసి మనకి ఎందుకు అనేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అతన్ని పంపించేసారట సో అంత ఆ వ్యక్తి మరి ఎంతో హైలీ నాలెడ్జబుల్ మరి ఎన్నో పుస్తకాలు రాశాడు మనం చూసి చెప్పుకున్నాం ఇందాక చూసాము మరి 19 పుస్తకాలు రాశాడు మన అలాంటి గొప్ప వ్యక్తి అనమాట మనం చాలాసార్లు చెప్పుకున్నాం మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ 2 వ్యక్తులకి దోహదపడుతుంది అనేసి ఒకళ్ళేమో ఓషో రజనీష్ తర్వాత ఇంకొకరు లోప్సాంగ్ రాంపా మనం ప్రీవియస్ క్లాసెస్లో మనం ఓషో రజనీష్ గురించి చెప్పుకున్నాం
మరి ఇవాల్టి సెషన్లో మనం లోబ్సాంగ్ రాంప గురించి చెప్పుకుంటాం. మరి ఓషో రజనీష్ భౌతిక శరీర భౌతిక జీవితానికి ప్రతీక ఉంటే అంటే భౌతికమైన జీవితాన్ని ఎంత ఆనందంగా జీవించగలగాలో అనే అంశం పైన మరి ఓషో రజనీష్ చెప్తే మరి ఈ ఇది ఆత్మిక లోకాల్లో మనం ఎలా విహరించాలి, యాస్ట్రల్ ట్రావెల్స్ అంటే ఏంటి, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏంటి, ఈ అంశాల పైన మరి థర్డ్ ఐ అంటే ఏంటి, ఈ అంశం పైన మాట్లాడిన వ్యక్తి ఎవరు అంటే కనుక లోబ్సాంగ్ కనుక. సో అతను అతని పుస్తకాలు చదివితే కనుక ఆయన ప్రామిస్ చేస్తాడు, మీరు కనుక నా పుస్తకాలు చదివితే కనుక మీకు థర్డ్ ఐ యాక్టివేషన్ చేయించే బాధ్యత నాది, లేకపోతే యాస్ట్రల్ ట్రావెల్ చేయించే బాధ్యత నాది. అది చాలా మందికి ఆయన పుస్తకాలు చదివితే యాస్ట్రల్ ట్రావెల్స్ కూడా అయింది, చాలా మంది మాస్టర్స్ చెప్పారు కూడా. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, ఎవ్రీవేర్ ఈజ్ ఓన్లీ అన్ ఇల్యూజన్, ద రియాలిటీ ఈజ్ ఇన్ ది స్పిరిచువల్ ప్లేన్. సో ఆధ్యాత్మిక ఆ దృక్పథ తెలుసుకోవడమే మన జీవితం ఒక సత్యం, మిగతా అంతా కూడా ఏమీ లేదు. ఇదంతా ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం అని, ఇదంతా కూడా మన శరీరం అవన్నీ కూడా ఒక మ్యాగ్నెటిక్ పవర్తో నడుస్తుంది, ఒక ఎలక్ట్రిసిటీ ఒక రకమైన ఎలక్ట్రిక్ పవర్తో నడుస్తుంది అన్నమాట. సో ఒక అన్నిటికంటే రియాలిటీ ఏంటంటే స్పిరిచువల్ పెయిన్లోనే ఆధ్యాత్మిక మనం ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడే అసలైన ఆ సత్యం ఏమైతే ఉందో అది తెలుసుకోగలుగుతాం అనేసి మరి లోబ్సాంగ్ రాంపా గారు మనందరికీ చెప్తున్నారు. సో 13th క్యాండిల్ అన్న పుస్తకం నుంచి మరి ఈ కొన్ని అంశాలు ముఖ్యమైన అంశాలు తీసుకోవడం జరిగింది. 13th క్యాండిల్ మరి ఎన్నో పుస్తకాలు రాశారు, యూ ఫర్ ఎవర్, సో ఇలాగా ది థర్డ్ ఐ, ఇలాంటి ఎన్నో పుస్తకాలు రాశారు. దాని నుంచి 13th క్యాండిల్ అన్నది ఆయన ఒక పుస్తకం పేరు. సో ఆ పుస్తకాల నుంచి మరి ఈ ఒక కొన్ని అంశాలు తీసుకోవడం జరిగింది. దిస్ ఈస్ ది ఏజ్ ఆఫ్ డిస్రప్షన్, ది ఏజ్ ఆఫ్ చేంజ్, వెన్ మ్యాన్ కైండ్ స్టాండ్స్ అట్ ది క్రాస్‌రోడ్స్ డిసైడింగ్ టు ఎవాల్వ్ ఆర్ డివాల్వ్, డిసైడింగ్ వెదర్ టు గో అప్వర్డ్ ఆర్ వెదర్ టు సింక్ డౌన్. సో ఇప్పుడున్న అతను ఏమన్నా ఆ పుస్తకంలో ఎంత అద్భుతంగా రాశారో చూసారా, ఇప్పుడున్న పరిస్థితి గురించి ఆ పుస్తకంలో మెన్షన్ చేసుకుంటాం. అంటే ఈ యొక్క ఒక మానవుడికి ఇప్పుడు ఒక గొప్ప పరీక్ష సమయం, క్రాస్ రోడ్స్లో అనమాట, ఎటుకేసెళ్ళాలో తెలియదు, అసలు మనం ఉంటామా మునిగిపోతామా, లేకపోతే పైకి వెళ్ళాలా లేకపోతే కిందకి వెళ్ళాలా, అసలు ఎక్కడికి వెళ్ళాలి అనే అయోమయ స్థితిలో ఉన్న పరిస్థితి ఇప్పుడు మానవుడికి అనేసి అంటున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి కూడా అంతే కదా, ఎక్కడ చూసినా కానీ మృత్యు తాండవం ఆడుతుంది. మరి ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏది సత్యం ఏది అసత్యం అని చాలామందికి అసలు దెక్కదోచకుండా ఉన్న పరిస్థితి ఈరోజులో ఈ క్షణంలో. సో అలాంటప్పుడు మనకి మరి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అందరికీ కూడా ఒక మార్గదర్శకం చేస్తుంది. మన ఎంతో మందికి మన ధ్యానం గురించి మనం ఆన్లైన్లో చెప్తున్నాం, మరి ఎన్నో సత్యాల గురించి మన అందరికీ బోధిస్తున్నాం, ధ్యానం గురించి చెప్తున్నాం, మనం అందరితోనూ కూడా కలిపి ధ్యానం చేస్తున్నాం. సో ఇలాంటి సత్యం అంది కూడా మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారా మనందరికీ మొత్తం ప్రపంచానందరికీ అందచేస్తున్నాం. అలాగే మరి ఎన్నో ఆధ్యాత్మిక ఆర్గనైజేషన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళంతు మరి ఈ సత్యాన్ని గురించి మానవులకి చెప్తున్నారు. ఈ పరిస్థితులు ఈ అయోమయ పరిస్థితుల్లో బయటకు రావడానికి వాళ్ళు ఒక టెక్నిక్ ఏమైతే ఉందో అందరికీ చెప్తున్నారు. అండ్ ఇన్ దిస్ ద ఏజ్ ఐ డాక్టర్ రాంపా హ్యావ్ కమ్ టు గివ్ సమ్ నాలెడ్జ్ అండ్ పర్హాప్స్ టు వే ఎ డిసిజన్ టు వెస్టర్న్ మ్యాన్ అండ్ ఉమెన్ దట్ ఇట్ ఈస్ బెటర్ టు స్టడీ అండ్ క్లైండ్ అప్వర్డ్ దాన్ టు సిట్ స్టిల్ అండ్ సింక్ డౌన్ ఇన్ టు ది ఫ్లా ఆఫ్ డెస్పాండ్. సో అంటే ఈ సమయంలో నేను అంటే ఆయన మరి వాళ్ళ ఒక దాంట్లో ఆయన డాక్టరేట్ చేశాను అనమాట, అంటే డాక్టర్ అంటే మెడికల్ డాక్టర్లో మరి వాళ్ళు ఒక టిబెటియన్ దాంట్లో అతను డాక్టర్ అయ్యాడు అనమాట. సో దాంట్లో ఏంటంటే అతను ఏమంటా అంటే మీరు ఖాళీగా కూర్చొని భయపడి చనిపోయి కంటే మీరు నా ఒక చెప్పిన మార్గంలో నడిస్తే కనుక మీరు ఖచ్చితంగా ఈ సమయంలో మీకు మరి ఎంతో ఊరట కలుగుతుంది, అలాగే మీరు సత్యాన్ని తెలుసుకోగలుగుతారు అని అతను చెప్పడం జరిగింది. ద హ్యుమానిటీ చేంజెస్ దేర్ వేస్, వి విల్ వెంచర్ ఫార్వర్డ్ టువర్డ్స్ ఎ గోల్డెన్ ఏజ్ బై ది ఏజ్ ఆఫ్ అక్వేరియస్. రాబోయే కాలం ఒక కుంభరాశి కాలం, లేక అక్వేరియస్ ఒక యుగం రాబోతుంది, అంటే ఇది యాస్ట్రాలజికల్గా చెప్పింది సత్యం అనమాట. మరి మనం మిగతా దాంట్లో కూడా మనం చెప్పుకున్నాం, మిగతా ఒక క్లాసులో చెప్పుకున్నప్పుడు రాబోయే కాలం అంతా ఏజ్ ఆఫ్ అక్వేరియస్, అది అక్వేరియస్ అంటే కుంభరాశి వాళ్ళది అక్వేరియస్ అని అంటారు కదా. సో వాళ్ళది రాపై యుగం అనమాట, అంటే ఎలా ఉంటుంది అంటే కనుక ఒక గోల్డెన్ ఏజ్ కేసి మనం వెళ్ళబోతున్నాం అనమాట.
ఇన్క్రెడిబుల్లీ బిలీవబుల్ లో కూడా వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ది ఏజ్ ఆఫ్ అక్వేరియస్ అని మరి అతను చెప్పడం జరిగింది అనమాట. సో అలాగే మరి లోప్సాంగ్ రాంపా కూడా మరి అదే అంశాన్ని మనందరికి చెప్తున్నాను. Humanity's worst enemy is himself or herself, no one else. The darkest hour is just before dawn and dawn is coming. So manaki shatru evarandi mane anamata, manaki mitrulu evaru maname. Ante manam ante evaru, nenu shariram kaadu ee aatmani ani telusukopovadame asatyam. Kapothe ee nenu ee shariram kaadu aatmani ani telusukodame satyam, nenu ee shariram e nee aatma evaro telusukoledu ante kanaka adi asatyam. అంటే మనం ఇందాక క్లాసెస్లో కూడా మనం చెప్పుకున్నాం, సత్యం అన్నది ఏంటంటే కనపడదు, కళ్ళకి కనపడదు. ఆత్మ అన్నది సత్యం, అది కళ్ళకి కనపడదు. కానీ ఈ శరీరం అన్నది అసత్యం కానీ కళ్ళకి కనపడుతుంది. సో అదనమాట దానికి దీనికి డిఫరెన్స్. మనం ఏంటంటే మన కళ్ళకి కనిపిస్తుంది కదా ఈ శరీరం కదా, ఈ శరీరం మనమే అని భ్రమపడివి పోతూ ఉంటాం. ఈ శరీరంతో సంబంధించిన మానవాళి పట్ల మనం దాంట్లో భ్రమలో జీవిస్తూ ఉంటాం. అంటే మన తల్లి అని తండ్రిని భార్య అని పిల్లలని ఈ ఒక దాంట్లో కొట్టుకుపోతూ ఉంటాం అన్నమాట. వాళ్ళు ఒక ఇమోషన్స్లో కొట్టుకుపోతూ ఉంటాం, అంచేతే మనకి ఎప్పుడు దుఃఖం కలుగుతూ ఉంటాం. కానీ నేను ఈ శరీరం కాదు ఆత్మని అని తెలుసుకుంటే అది సత్యం, అదే సత్యం కూడా. సో అంచేత అది ఎవరైతే తెలుసుకున్నారో వాడు మరి సత్యానికి దగ్గరగా ఉన్నట్టు, మరి నేనే ఈ శరీరం, నే శరీరమే సత్యం, శరీరమే శాశ్వతం అనుకున్నవాడు మరి వాడిని వాడు మభ్యపెట్టుకున్నట్టు లెక్క అనమాట. సో అంచేత మరి భగవద్గీతలో ఒక ఇదే విషయం చెప్పడం జరిగింది, ఆత్మహి ఆత్మనో బంధు ఆత్మైవహి రిపురాత్మన. అంటే నిన్ను ఎవరైతే ఆత్మ నీ లోపల ఉన్న ఆత్మని తెలుసుకుంటాడో వాడు వాడు మిత్రుల్లాగా ఆ ఆత్మ కూడా వాడితో ప్రవర్తిస్తుంది. ఎవరైతే వాళ్ళ లోపల ఆత్మ లేదని తెలుసుకుంటాడో, ఆత్మ ఉందని తెలుసుకోడో అదే ఒక శత్రువులాగా తనతో వ్యవహరిస్తూ ఉంటుంది. అదే ఈవెన్ భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. సో ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ లైఫ్, ఈవెన్ ఏ క్రీచర్ విచ్ ఆర్ నార్మలీ టర్మ్డ్ డెడ్ ఈజ్ అలైవ్. ద నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఇట్స్ లైఫ్ మే బి సీజ్డ్ యాజ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ యాజ్ వుడ్ హ్యావ్ డన్ ఫర్ అస్ టు టర్న్ ఇట్ డెడ్ బట్ ది సీజేషన్ ఆఫ్ దట్ లైఫ్ ఏ ఫ్రెష్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ టుక్ ఓవర్ ప్రాసెస్ ఆఫ్ డిల్యూషన్ క్రియేట్స్ లైఫ్ ఆఫ్ ఇట్స్ ఓన్. మనం చాలా మంది చెప్తూ ఉంటాం వీళ్ళు చనిపోయారండి అని. చనిపోవడం అంటే సరే ఈ శరీరంలోంచి ఆ ఆత్మ వెళ్ళిపోయింది, కానీ ఆత్మ ఉంది కదా, మరి ఆత్మ ఉన్నప్పుడు చనిపోయింది అని ఎలా అంటాం? ఆత్మ ఈ శరీరం వదిలిపెట్టేసింది అంతే, మళ్ళీ ఆ ఆత్మ మళ్ళీ వేరే శరీరం తీసుకుంటుంది. సో అంచేత దాని మూలంగా అది చనిపోయింది అని అనడానికి కరెక్ట్ కాదు అని లోప్సాంగ్ రాంపా చెప్తున్నా. సో అదే సత్యం కూడా, ఎందుకంటే చాలా మంది అంటారు చనిపోయాడు, చనిపోయాడు అంటే ఓన్లీ ఆత్మ శరీరం వదిలిపెట్టేసింది అంతే, కానీ ఆత్మకి చావు లేదు కదా, శరీరానికి చావు ఉంది. శరీరం వదిలిపెట్టేస్తే శ్వాస ఆడుతున్నంత కాలం మరి ఈ ఒక శరీరం శివం శ్వాస వెళ్ళిపోతే శవం అవుతుంది. సో అవి ఎప్పుడైతే మరి ఈ ఆత్మ ఈ శరీరంలో ఉంటుందో అప్పుడు శివం అనిపిస్తుంది, ఇది ఆత్మ ఎప్పుడైతే శరీరం వదిలిపెట్టేస్తున్నో అప్పుడు ఈ శరీరం శవం అనిపిస్తుంది. ఇప్పుడు ఈ శరీరంలో ఉంది, వదిలిపెట్టేసి మరి వేరే శరీరం తీసుకుంటే ఆ శరీరంలో కూడా సజీవంగా అనిపిస్తుంది అన్నమాట. సో ఆత్మకి ఎప్పుడు చావు లేనిది, అదే మరి భగవద్గీతలో కూడా ఇదే అంశాలు మళ్ళీ చెప్పడం జరిగింది. మరి ట్యూస్డే లోప్సాంగ్ రాంపా గారు కూడా అదే అంశాలని చెప్తున్నారు. అంటే ఏంటి దీని అర్థం? సత్యం ఎప్పుడు ఒకటే, ఎంతమంది వచ్చి చెప్పినా కానీ సత్యం ఎప్పుడు ఒకటే ఉంటుంది. వేరే వేరే సత్యాలు ఉండవు, 10 సత్యాలు ఉండవు, ఎప్పుడు ఒకటే సత్యం ఉంటుంది. అంటే చెప్పే ఆ లాంగ్వేజ్లో కానీ ఆ తరీకా ఉంటుంది కదా, ఆ చెప్పే విధానం ఉంటుంది కదా, ఆ విధానంలో మార్పు ఉండొచ్చాము, కానీ సత్యం మాత్రం ఎప్పుడు ఒకటే. ఎవరు ఎంతమంది వచ్చి చెప్పినా సత్యం ఎప్పుడు ఒకటే. సో ఎవ్రీథింగ్ దట్ ఈస్ వైబ్రేట్స్, ఎవ్రీథింగ్ కన్సిస్ట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ది కాన్స్టెంట్ మోషన్. వీ విల్ యూజ్ మాలిక్యూల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆటమ్స్ ప్రోటాన్స్ బికాస్ ఇట్ ఈస్ ఎ కోర్స్ ఆఫ్ మెటాఫిజిక్స్. సో ఇక్కడ మెటాఫిజిక్స్ గురించి చెప్తున్నాడు. ప్రతిదీ దానికి ఒక మోషన్ ఉంటుంది, ప్రతిదీ ఒక మాలిక్యూల్స్తో సంబంధించిన విషయాలు దాని గురించి చెప్తున్నాను అనమాట. మాలిక్యూల్స్ ఆర్ వెరీ స్మాల్, ఎంతో టైనీగా ఉంటాయి, వెరీ స్మాల్, బట్ దే కెన్ బి సీన్ బై యూజ్ ఆఫ్ మైక్రోస్కోప్. మరి చిన్న చిన్న మైక్రోస్కోప్స్లో కూడా మనం లెన్స్లో పెట్టి చూస్తే కనుక మరి ఈ మాలిక్యూల్స్ కనిపిస్తాయి కదా, ఎస్పెషలీ ఈ బయాలజీలో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఫిజిక్స్, సో ఇలాంటి స్టడీ చేస్తున్న వాళ్ళు చాలామంది. మనం నేను కూడా మా ఒక 9th 10th క్లాస్లో ఉన్నప్పుడు
బయాలజీలో కానీ ఆ ఫిజిక్స్లో కానీ ఆ మాలిక్యూల్స్ కానీ ఆ లెన్స్లో పెట్టి, మైక్రోస్కోప్ లెన్స్లో పెట్టి దాన్ని మ్యాగ్నిఫై చేసి చూస్తే కనుక అది ఎంతో పెద్దగా కనిపించేది. సో అవి కూడా ఎంత చిన్నగా ఉన్నప్పటికీ కూడా అది అవన్నీ మనం చూడగలుగుతాం అన్నమాట ఎలక్ట్రానిక్. అండ్ బై దోస్ హు ఆర్ ట్రైన్డ్ ఇన్ మెటాఫిజికల్ ఆర్ట్స్. సో ఎలాంటి చిన్న అంశమైనా కానీ మనం దాని గురించి తెలుసుకోగలుగుతాం. సో దాన్ని మెటాఫిజికల్ సైన్స్ అంటాం. ఏ మాలిక్యూల్ ఇస్ ది స్మాలెస్ట్ పోర్షన్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ కేపబుల్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎగ్జిస్టింగ్ వైల్ రిటైనింగ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ దట్ సబ్స్టాన్స్. మాలిక్యూల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ఈవెన్ స్మాలర్ పార్టికల్స్ నోన్ యాజ్ ఆటమ్స్. మాలిక్యూల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ఈవెన్ స్మాలర్ పార్టికల్స్ కాల్ ఆటమ్స్. ఈ ఈ మాలిక్యూల్ కంటే ఇంకా చిన్నవైన అంశాలు ఏంటి అంటే కనుక దాని అది ఆటమ్స్ అనమాట. సో అవి కూడా ఇవన్నీ కూడా ఇండిపెండెంట్గా జీవించగలుగుతాయి, ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవుతాయి అని ఆయన చెప్పడం జరిగింది. ఎన్ ఆటమ్ ఈజ్ లైక్ ఏ మినియేచర్ సోలార్ సిస్టమ్. ఈ అతను ఏమంటున్నాడు, ఒక చిన్న ఆటమ్ ఒక చిన్న సైజు ఒక సోలార్ సిస్టమ్ లాంటిది, అద్భుతమైన సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ అంటే సన్ అండ్ ది నైన్ ప్లానెట్స్ లాగే అలాంటి సోలార్ సిస్టమ్ లాగా ప్రతి చోట చిన్న చిన్న కణాలన్నీ ఉన్నాయి. మన ఎన్నో అద్భుతమైన కణాలన్నీ కూడా కణాలతో సృష్టింపబడింది ఈ సృష్టి. సో ద న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్ రిప్రజెంట్స్ ది సన్ ఇన్ అవర్ ఓన్ సోలార్ సిస్టమ్. అరౌండ్ ది సన్ రొటేట్ ఎలక్ట్రాన్స్ యాజ్ సిమిలర్ టు సోలార్ సిస్టమ్. అలాగే ప్రతి కణాలతో ఈ సోలార్ సిస్టమ్ ఎలా అయితే చేయబడిందో, అలాగే ఈ సోలార్ సిస్టమ్కి మధ్యలో ఉన్నది ఏంటంటే సన్. దాని చుట్టూ ఎలా అయితే ఈ ఈ ప్లానెట్స్ అన్ని రొటేట్ అవుతూ ఉంటాయో, అలాగే ఈ ఎలక్ట్రాన్స్ అన్నవి కూడా ఎలక్ట్రాన్స్, సో అరౌండ్ ది సన్ రొటేట్ ఎలక్ట్రాన్స్ యాజ్ సిమిలర్ టు సోలార్ సిస్టమ్. సో అలాగే ఈ ఆటమ్కి చుట్టుపక్కల కూడా ఈ ఎలక్ట్రాన్స్ అన్నవి కూడా తిరుగుతూ ఉంటాయి. ఎలా తిరుగుతూ ఉంటాయి, ఇప్పుడు సన్ చుట్టూ ఎలా అయితే ప్లానెట్స్ తిరుగుతాయో, అలాగే ఈ ఆటమ్ చుట్టూ ఈ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా తిరుగుతాయని ఆయన చెప్పడం జరిగింది అన్నమాట. ద ఆటమ్ యూనిట్ ఈస్ మోస్ట్లీ ఎంప్టీ స్పేస్. ది ఆటమ్లో మరి ఏముంటుంది అంటే కనుక అది ఎంప్టీ స్పేస్, దాంట్లో ఏమీ ఉండదు. మ్యాన్ ఈజ్ ఎ మ్యాస్ ఆఫ్ ర్యాపిడ్లీ రొటేటింగ్ మాలిక్యూల్స్. ఒక మనిషి అన్నవాడు ఏంటంటే ఈజ్ ఎ మ్యాస్ ఆఫ్ ర్యాపిడ్లీ రొటేటింగ్ మాలిక్యూల్స్. ఈ ఈ ఈ మానవుడు అన్నవాడు ఏంటంటే కనుక ఒక మాస్ లాంటి వాడు అనమాట. ఈ మాస్ ఆఫ్ రొటేట్ అవుతున్న మాలిక్యూల్స్ లాంటి వాడు అని దీంట్లో చెప్పడం జరిగింది. మ్యాన్ అపియర్స్ టు బి సాలిడ్, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు పుష్ ఏ ఫింగర్ త్రూ హిస్ ఫ్లెష్ ఆన్ బోన్. కానీ ఒక ఒక మనిషి ఎలా ఉంటాడంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఒక వేలు పెట్టి ఇలా దూరపాలంటే వెళ్ళదు, స్ట్రాంగ్గా ఉంటుంది. మ్యాన్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ మోషన్. ఈ ఈ చిన్న చిన్న కణాలని అన్నిటినీ ఒక దీనికి చేస్తే మన శరీరం అయినమాట. మన ఎన్నో కణాలు ఈ మాలిక్యూల్స్ ఈ ఆటమ్స్ అన్ని కాంబినేషన్తో మనం ఒక శరీరం కింద ఏర్పడ్డాం అనమాట. కానీ మనం మన చుట్టుపక్కల కూడా మరి ఎంతో ఎలక్ట్రిసిటీ కూడా మన ఒక ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా మన ఒక ఆరక్ షీత్ మన ఏదో ఒక అంటే ప్రతి ఒక వ్యక్తికి ఏంటంటే కనుక శరీరం ధరించినప్పుడు అతని చుట్టుపక్కల ఒక ఆరా ఉంటుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఒక ఆరక్ షీత్ అంటారు, అంటే షీత్ అంటే ఏంటి కవరింగ్ ఉంటుంది. ఆ షీత్ ఆ కవరింగ్ మూలంగా అది పాజిటివ్ వైబ్ ఇది ఉంటే కనుక పాజిటివ్ వ్యక్తులు మనకి అట్రాక్ట్ అవుతారు. అదే మనకి అది నెగిటివ్ ఒక ఆరక్ షీత్ ఉంటే అలాంటి నెగిటివ్ వ్యక్తులు మనకి అట్రాక్ట్ అవుతారు. మనం అలాగే మనం ఈవర్ కంటే ముందు క్లాసుల్లో కూడా ఈ విషయాల గురించి చెప్పుకుందాం. మనం ఏమైతే ఆలోచనలు ఉంటాయో దాన్ని బట్టి మన ఒక చేష్టలు బట్టి మనం ఒక ఆరక్ షీత్ అన్నది ఏర్పడుతుంది. మీకు మంచి ఆలోచనలు అనేది ఉంటే కనుక సత్ప్రవర్తన అన్నీ ఉండి మరి ధ్యానం చేసుకుంటే కనుక మరి అతని ఆరక్ షీత్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చుట్టుపక్కల అందరూ కూడా అతను దగ్గర రాగానే మరి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే అతను ధ్యానం చేసుకుంటుంది, ఆధ్యాత్మిక దృపది ఉన్నది. సో అతని దగ్గర రాగానే మనం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు ఉంటాయో అతని దగ్గర రాగానే చిరుచిరుగా అనిపిస్తుంది అనమాట. బా ఈయన దగ్గరికి వెళ్ళాలంటేనే చిరాగ్గా ఉంది అని. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే కనుక అతను ఒక ఆరక్ షీత్ అతను ఒక కవరింగ్ ఏదో ఒకటి ఉందో అలా ఉందన్నమాట. ఆరక్ షీత్ అనేది కళ్ళకు కనిపించదండి. మీకు మీరు కనుక ఒక మూడో కన్ను తెలుసుకున్న వాళ్ళు అయి ఉంటే కనుక మనం ఆ వ్యక్తి యొక్క ఆరక్ షీత్ ఎలా ఉంది అని మనం తెలుసుకోగలుగుతాం. సో మ్యాన్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ మోషన్. దట్ మోషన్ జనరేట్స్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డెలివర్డ్ బై ఓవర్ సెల్ఫ్ గివ్స్ సెంటియంట్ లైఫ్. సో ఈ ఒక ఈ మాంసపిండం లాగా ఏమంటే తెలియదు. మాస్ అంటే ఏంటి, ఒక మాంసపిండం అనమాట. ఒక మాంసపిండం ఏమైతే ఉందో అదే మాలిక్యూల్ చిన్న 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 మాలిక్యూల్స్ ఇంత షేప్లో తయారైందనమాట శరీరాన్ని ఈ విధంగా తయారైంది. సో ఇది దీన్ని దీంట్లో ఒక రకమైన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ పైలోకానికి ఇచ్చిన వ్యక్తి యొక్క ఎనర్జీతో
ఇది నడుస్తుంది అనమాట. ఈ ఆత్మ మన లోపల ఈ మాస్ లోపల ఉన్న ఆత్మలో ఉన్న ఆ ఎలక్ట్రిసిటీతో ఈ శరీరం అన్నది నడుస్తుంది. సో అది ఇప్పటి వరకు అవన్నీ ఒక మన శరీరం గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆస్ట్రల్ బాడీ గురించి మనం తెలుసుకుందాం. ఆస్ట్రల్ బాడీ అంటే ఏంటి? ఫ్లెష్ బాడీ ఈజ్ జస్ట్ ఎ వెహికల్ మనం అనుకున్నాం. ఈ శరీరం ఏముందో ఒక జస్ట్ వెహికల్ లాంటిది. దేనికి? ఆ హ్యూమన్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఏ మాస్ ఆఫ్ ప్రోటోప్లాజం, మాస్ ఆఫ్ మాలిక్యూల్స్ స్ప్రెడ్ ఓవర్ సర్టన్ వాల్యూమ్ ఆఫ్ స్పేస్. సో అంచేత ఈ ఒక శరీరం మాంసం మాంసపు ముద్దను చూసారా, ఈ ఎన్నో మాలిక్యూల్స్కి చిన్న చిన్న మాస్ చిన్న చిన్న మాలిక్యూల్స్ ఆ ప్రోటోప్లాజమ్స్ ఇవన్నీ కలిపితే మన శరీరం కింద తయారైంది అనమాట. ద హ్యూమన్ బాడీ ఆల్సో హౌస్ ఆఫ్ స్పిరిట్ బాడీస్ ఆర్ ఆస్ట్రల్ బాడీ. ఈ ఈ ఒక శరీరంలో ఎవరు ఉంటాయండి? ఈ శరీరంలో ఆత్మ వచ్చి ఉంటుంది. అది అంచేత ఆ ఆత్మ ఉండడానికి ఈ శరీరంని తయారు చేయబడింది అనమాట. మరి ఈ శరీరం మరి ఈ భూమి పైన ఎవరైనా రావాలంటే మరి ఈ శరీరం కంపల్సరీగా ఉండాలి. మరి ఒక ఉన్నత ఆత్మ ఇక్కడ రావాలి అంటే కనుక శరీరం లేకపోతే కనుక మరి దీన్ని ఇక్కడికి రావడం కష్టం. మన శరీరం ఉంది కాబట్టి మనం పువ్వుల సుగంధాన్ని పీల్చగలుగుతున్నాం, ఇక్కడ నీరుని తాగగలుగుతున్నాం, లేకపోతే ఏదైనా వస్తువుని తినగలుగుతున్నాం, తిరగగలుగుతున్నాం. అదే మన ఆత్మ కింద ఉంటే కనుక దీన్ని ఒక ఆస్వాదించలేము. ఎందుకంటే ఇది ఇది లోవర్ లెవెల్స్. ఆ ఆత్మేమో ఉండేది హయ్యర్ లెవెల్స్. ఆ హయ్యర్ లెవెల్స్లో ఉన్న ఒక పదార్థం ఈ లోవర్ లెవెల్లో ఉన్న పదార్థంలో వచ్చి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ లోపల మనం కూర్చుంటామా లేదా? ఒక కారు ఉంది, కారు లోపల వెళ్ళి మనం కూర్చుంటాం. మన కారు లోపల మనం డ్రైవ్ చేస్తే ఆ కార్ కదులుతుంది, లేకపోతే మనం డ్రైవ్ చేయలేదు అనుకోండి ఆ కార్ ఎప్పటికీ అక్కడే ఉంటుంది, ఎక్కడికి కదా. అలాగే శరీరంలో కూడా ఎప్పుడైతే ఆత్మ వచ్చి దీంట్లో ఉంటుందో ఈ శరీరంలో ఒక 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 చలనం అన్నది వస్తుంది అనమాట. ముందుకు వెళ్ళడానికి కానీ వెనక్కి వెళ్ళడానికి ఏదైనా పని చేయడానికి కానీ ఆలోచించడానికి కానీ అలా అనమాట. The spirit bodies have their molecular fewer for them to fit into a flesh body in the most intimate contact and neither occupy space needed by other. ఈ ఆత్మ వచ్చి ఎప్పుడు ఈ శరీరంలో ఉంటుందో ఇది స్పేస్ ఆక్యుపై చేయదు. కానీ ఒక మన శరీరంలో మన ఒక భాగం ఉంది, ఒక హార్ట్ ఉంది, అది కొంచెం భాగం ఆక్యుపై చేస్తుంది. అలాగే మరి కిడ్నీస్ ఉన్నాయి, ఒక వెనకాల ఉంటుంది, మన వెనకాల సైడ్లో ఈ రెండు కిడ్నీస్ ఉంటాయి, అది ఒక ఒక స్పేస్ ఆక్యుపై చేస్తుంది. కానీ ఈ ఆత్మ అన్నది ఏమైతే ఉందో అది స్పేస్ ఆక్యుపై చేయదు. సో అదనమాట. సో ఆత్మ వచ్చి మనం ఏం చెప్పుకున్నాం అయితే ఇప్పటిదాకా మనం ఈ శరీరం అన్నది కూడా ఈ ఈ మాంసపిండం ఏమైతే ఉందో మాలిక్యూల్స్ ప్రోటోప్లాజం ఇవన్నీ కలిపిన కలయికతో తయారైన ఈ శరీరం, ఈ శరీరం లోపల ఒక ఒక ఆత్మది ఉండడం జరుగుతుంది. మనం అంటే ఏంటి? మన శరీరం, మనస్సు, తర్వాత ఆత్మ, ఈ మూడు ఒక కలిగి. సో అలాగే మరి ఈ శరీరానికి మరి ఆత్మకి ఆ కనెక్షనే సిల్వర్ కార్డ్. ఆ సిల్వర్ కార్డ్ అంటే ఏంటి అన్నది మనం మరి విస్తృతంగా చెప్పుకుందాం. ది ఆస్ట్రల్ బాడీ అండ్ ది ఫిజికల్ బాడీ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ బై ది సిల్వర్ కార్డ్. సో ఈ చిత్రంలో ఎలా అయితే మీకు చూపించడం జరిగిందో ఇక్కడ చూసారు కదా, ఇదేమో భౌతికమైన శరీరం, ఇదేమో ఆత్మ, దీనికి మధ్యన కనెక్ట్ అయ్యి ఉంది చూసారా, వైట్గా ఉంది, ఈ వైట్గా కనెక్ట్ అయ్యి చూసారా, దీన్ని సిల్వర్ కార్డ్ అంటాం. ఇది సిల్వర్ కార్డ్ శరీరానికి మరి ఒక ఆత్మకి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో మన సిల్వర్ కార్డ్ గురించి ఇప్పుడు ఆ సిల్వర్ తెల్లటి తీగలాగా అనిపిస్తుంది చూసారా, ఆ సిల్వర్ కార్డ్ గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం అనమాట. సో ఫిజికల్కి ఫిజికల్ బాడీకి ఆస్ట్రల్ బాడీకి కనెక్ట్ అయ్యింది, ఆ కనెక్షన్ ఏవైతే ఉందో ఒక తీగలా ఏవైతే ఉందో దాన్నే సిల్వర్ కార్డ్ అంటారు. ఇట్ ఈజ్ సమ్వే సిమిలర్ టు ది అంబలికల్ కార్డ్. ఇప్పుడు తల్లికి బిడ్డకి మధ్యన ఒక అంబలికల్ కార్డ్ వస్తుంది కదా. మనం తల్లి ఎప్పుడైతే మరి గర్భంలో నుంచి ఆ పిల్లల్ని ప్రసవిస్తుందో అప్పుడు ఆ తల్లికి ఆ పిల్లకి మధ్యన ఒక అంబలికల్ కార్డ్ కనెక్ట్ అయ్యి దాని తర్వాత మళ్ళీ కోసి తీసేస్తారు ఆ పిల్ల పుట్టిన తర్వాత. కానీ అప్పటి వరకు ఏంటి, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ పిల్లాడు ఒక తల్లి ఏమైతే ఫుడ్ తింటుందో ఆ ఒక ఫుడ్ ఆ దాని ద్వారా ఆ అంబలికల్ కార్డ్ ద్వారా వాడికి ఆ కడుపులోంచి వాడికి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే అతను బయటకు వచ్చేస్తాడో పిల్లాడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేస్తాడో అంబలికల్ కార్డ్ కట్ అయిపోతుంది. ఫస్ట్ టైం వాడు ఇండిపెండెంట్గా జీవించడం మొదలు పెడతాడు, ఇండిపెండెంట్గా శ్వాస తీసుకోవడం మొదలు పెడతాడు, ఇండిపెండెంట్గా వాడు తినడం తాగడం అది కూడా మొదలు పెడతాడు. అలాగా ఇట్ ఈజ్ ఇది కూడా సేమ్ అలాగే అనమాట. మన ఫిజికల్ బాడీకి తర్వాత ఆస్ట్రల్ బాడీకి కనెక్షన్ ఎలా ఉంటుంది, ఈ సిల్వర్ కార్డ్ ద్వారానే ఉంటుంది అనమాట. అలాగే మనం ఒక తల్లి ఒక ఇంప్రెషన్స్ కానీ ఆలోచనలు అది కూడా
ఎలా అవుతాయి ఆ తినే పదార్థాలు అన్నీ కూడా ఎలా అవుతాయి శిశువుకు రీచ్ అవుతూ ఉంటాయో, అలాగే మన శరీరం ఒక ఇమోషన్స్ కానీ వైబ్రేషన్స్ అన్ని కూడా అవంతా కూడా సిల్వర్ కార్డ్ ద్వారా యాస్ట్రల్ యాస్ట్రల్ దానికి వెళ్తాయి. అలాగే మనం యాస్ట్రల్ జర్నీ చేసినప్పుడు అంటే ఎప్పుడైతే మనం యాస్ట్రల్ బాడీ ఈ బయటకు వస్తుందో, బయటకు వచ్చి ఎన్నో చోట్ల తిరిగి వస్తుందో, దాన్ని ఒక చూసిన ఆ ప్లేసులు కానీ ఆ కలిసిన వ్యక్తులు ఒక ఆ ఒక ఇమోషన్స్ అన్ని కూడా మన శరీరంలోకి ఈ ఎక్స్క్యూజ్ ఈ సిల్వర్ కార్డ్ ద్వారా మన శరీరంలో వస్తుంది అనమాట. మన అంచేత మనం చాలా సేపు నిద్రపోయినప్పుడు 8 గంటలు నిద్రపోయినప్పుడు సడన్ గా మనం పొద్దున్న మెలకు వచ్చినప్పుడు మరి ఎక్కడో మనం ఎక్కడో వెళ్ళినట్టు ఎక్కడో ఎవరినో కలిసినట్టు అనిపిస్తుంది. అవన్నీ ఏంటి అంటే కనుక మనం చాలా మంది కళలోని కొట్టి పడేస్తాం, ఏదో కళ వచ్చింది, కానీ అది కళ కాదు. అంటే మనం పడుకున్నప్పుడు మనం డీప్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నప్పుడు మన ఆత్మ మన శరీరం నుంచి వెళ్ళిపోయి మరి ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది, ఆస్ట్రల్ వరల్డ్స్ లో తిరిగి వస్తుంది. మనం ఎంతో మందిని కలిసి అందరితో ఆ నాలెడ్జ్ని సేకరించి మళ్ళీ మన ఒక శరీరంలోకి మళ్ళీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంచేది ఒకసారి పడుకున్నప్పుడు మనకి ఇలా ఉలికి పడతాం, ఇలా జర్క్ అన్నట్టు వస్తుంది. అంటే ఏంటి ఆ ఫ్లైట్ ఇప్పుడు సపోజ్ గాల్లో ఉంది, కిందకు రాగానే మన ఆ ల్యాండ్ టచ్ అవ్వగానే ఒక చిన్న జర్క్ వస్తుంది కదా. చాలా మంది ఫ్లైట్ ఎక్కుంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫ్లైట్ మామూలుగా మన ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటే ఆ ఫ్లైట్ గాల్లో ఉంటుంది, మరి కింద ఎయిర్పోర్ట్లో మన రన్వేలో ల్యాండ్ అవుతుంది కదా, ల్యాండ్ అవ్వగానే ఎప్పుడైతే దాన్ని ఒక చక్రాలు ఆ రన్వేకి తగులుతుందో ఒక చిన్న జర్కులా వస్తుందన్నమాట, అందరూ ఇలా ఉలికి పడుతుంది. అంచేది మీరు సీట్ బెల్ట్స్ కట్టుకోండి అంటారు. అలాగే సేమ్ మనం ఎప్పుడైతే మరి ఈ యాస్ట్రల్ బాడీ మరి ఎన్నో లోకాలు తిరిగి వస్తుంది, మరి ఎన్నో లోకాల్లో విహారం చేసి వస్తుంది, వచ్చి మన బాడీలో రాగానే ఒక్కొక్కసారి ఇలా ల్యాండ్ అవుతుంది, అంటే దీని శరీరంలో కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అవ్వగానే చిన్న జర్కులాగా ఇలా వస్తుంది. చాలాసార్లు మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, మీరు చాలాసార్లు నిద్రతో కూడా ఇలా జర్కులు వస్తూ ఉంటాయి. అంటే ఏంటి మీకు యాస్ట్రల్ బాడీ అయింటు అనే సంగతి తెలుస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు బట్టి మనకు తెలుస్తుంది. ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే మనం ఈ ఒక ఆత్మ మరి ఆత్మలోకాల్లో విహరించి వస్తుంది అనమాట. మరి విహరించి వచ్చి మరి ఎన్నో అంశాల్లో గ్యాదర్ చేసి వస్తుంది అనమాట, ఎంతో మంది వ్యక్తిని కలుస్తుంది. మరి నేను చిన్నప్పుడు ఒకసారి నేను డీప్ స్టేట్లో ఉన్నప్పుడు మరి నేను ఎక్కడో వెళ్ళి ఒక గుహలో ఒక స్వామీజీని కలిసినట్టు అనిపించింది. ఆ స్వామీజీ నాకేదో చెప్పాడు, అవన్నీ తెలుస్తూ ఉన్నాయి కానీ నాకు మెలకు వచ్చిన తర్వాత ఆడ వెళ్ళడం వరకునే తెలిసింది, కానీ ఆ స్వామీజీ ఏం చెప్పాడు, అతను ఏం చెప్పాలనుకున్నాడు అది నాకు తెలియలేదు. కానీ అప్పుడు మరి నేను ఎక్కడున్నాను, నేను మంచం మీదే పడి ఉన్నాను, నా శరీరం మంచం మీద ఉంది, అంటే నా ఆత్మ ఆ లోకల్లో వెళ్ళి మరి ఎవరో ఒక స్వామీజీని ఆ గుహల్లో వెళ్ళింది, వెళ్ళి ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళింది, వెళ్ళి ఆ స్వామీజీ ఏదో చెప్పారు. ఆయన మరి ధ్యాన స్థితిలో ఉన్నారు, నేను అతను చూడగలిగాను, ఆయన ఏదో చెప్పాడు. అవన్నీ కూడా మన నాకు తెలియలేదు, ఆ శరీరం తెలియలేదు, కానీ నా ఆత్మకి తెలిసింది అన్నమాట. ఆత్మకి గైడెన్స్ ఇచ్చారు, ఏదో రాపాయి కాలం గురించో లేకపోతే ఈ జన్మలో ఏమేమి చేయాల్సిన పనులు ఉన్నాయో మరి ఆ స్వామీజీ చెప్పడం జరిగింది అనమాట. సో అవన్నీ కూడా నా ఆత్మలో నిక్షిప్తమై. సో మరి ఆ ఆత్మ ఎప్పుడైతే శరీరంలో వచ్చేసిందో మరి నాకు అవేమి జ్ఞాపకం, అంటే ఏంటి ఇవన్నీ కూడా ఆ ఒక సోల్లో నిక్షిప్తమై ఉంటాయి. అంటే ఎప్పుడు నాకు అవసరం ఉంటుందో ఆ నాలెడ్జ్ అంతా నా ద్వారా బయటకు వస్తుంది అనమాట. సో ఎందుకంటే ఆ సోల్లో మరి ఎన్నో జన్మల ఒక ఆ అంశాలు కానీ ఆ ఆలోచనలు కానీ ఆ నిక్షిప్తమై ఉంటాయి. మరి ఎందుకంటే శరీరం మరి ఈ ఆత్మ మరి ఎన్నో జన్మలు తీసుకుంది, మరి ఎన్నో శరీరాలతో కనెక్ట్ అయ్యింది, ఆ శరీరాల నుంచి ఆ వచ్చిన ఆ ఇమోషన్స్ కానీ ఆ ఒక స్కిల్స్ కానీ, అంటే ఇప్పుడు ఒక డ్యాన్స్ ఒక స్కిల్, ఒక కత్తికర్ర యుద్ధం చేయడం అన్నది ఒక స్కిల్, గుర్రం నడపడం ఒక స్కిల్. సో ఈ స్కిల్స్ అనేవి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క స్కిల్ నేర్చుకుంటావు, అదంతా కూడా ఆత్మకు తెలుసు, అదంతా కూడా ఆత్మలో నిక్షిప్తం అయి ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఆ అవసరం పడుతుందో అది అప్పుడు బయటకు వచ్చి మన ద్వారా ఆ ఒక నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇంప్రెషన్స్ కమాండ్స్ లెసన్స్ అండ్ అట్ టైమ్స్ స్పిరిచువల్ నరిష్మెంట్ కమ్ డౌన్ ఫ్రమ్ ఓవర్ సెల్ఫ్ టు ది హ్యూమన్ బాడీ. సో మనకి ఈ ఒక ఈ అంశాలన్నీ ఎక్కడొస్తాయండి, ఎందుకంటే ఈ యాస్ట్రల్ వరల్డ్స్లో ఏవైతే వెళ్తుందో కాబట్టి సో ఆ ఒక ఉత్తమ లోకాల నుంచి ఆ ఒక నాలెడ్జ్ని మనకి శరీరం ద్వారా ఈ ఒక యాస్ట్రల్ బాడీ ద్వారా మనకి శరీరంలోకి చేరుకోవడం జరుగుతుంది అనమాట. అవి ఎక్కడంటే పై లోకాల నుంచి మనకి ఈ యాస్ట్రల్ బాడీ ద్వారా మనకి చేరుకోవడం జరుగుతుందన్నమాట. మరి అది ఒక కమాండ్స్ అవ్వచ్చు, లెసన్స్ అవ్వచ్చు, మరి ఎన్నో అంశాలు కూడా
ఈ హ్యూమన్ బాడీకి చేరుకుంటుందన్నమాట. సో అలాగా ద సిల్వర్ కార్డ్ కనెక్ట్స్ ది ఓవర్ సెల్ఫ్. ఇక్కడ ఇక్కడ బాగా చెప్పడం జరిగింది, ద సిల్వర్ కార్డ్ కనెక్ట్స్ ది ఓవర్ సెల్ఫ్ అండ్ ద హ్యూమన్ బాడీ అండ్ ది ఇంప్రెషన్ ఫ్లాష్ ఫ్రమ్ వన్ టు ది అదర్ డ్యూరింగ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ది ఫ్లెష్ బాడీ ఎక్స్పీరియన్స్. అలాగే మన ఒక శరీరం ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఆ పైలోకాలకి జేరవేస్తుంది. మరి పైలోకాలు ఉన్న ఆ ఒక ఇంప్రెషన్స్ ఏమవుతాయి ఉన్నాయి అది కూడా శరీరానికి జారవేస్తుంది. ఆ రెండింటికి కనెక్షన్ ఏంటండి ఈ సిల్వర్ కార్డ్. చాలామంది అంటారు చిత్తగుప్తుడు అంటాడు. అంటే ఏంటి, మన శరీరంలో ఉన్న ఈ ఆత్మ ఎప్పుడు దాన్ని పడుకుంటామో అది ఏం చేస్తుందంటే ఇది ఒక లైబ్రరీలోకి వెళ్తుంది. ఆ లైబ్రరీలోకి ఆస్ట్రల్ లైబ్రరీలోకి వెళ్ళి అక్కడ మన ఒక రికార్డ్ రాస్తుంది. ఆ రికార్డ్ అంటే ఏంటి, ఆ లైబ్రరీ ఏంటి, ఆ అంశం కూడా మనం ఇప్పుడు చూస్తాం. మనం పడుకున్నప్పుడు ఈ ఆత్మ మరి ఆస్ట్రల్ ట్రావెల్స్ ద్వారా ఆ లోకంలోకి వెళ్ళి ఆ ఆస్ట్రల్ లైబ్రరీలోకి వెళ్ళి మన ఒక ఎక్స్పీరియన్స్ ఏమవుతాయి, ఈ రోజంతా జరిగింది, ఒకటి మనం ఇద్దరిని తిట్టాం, ఇద్దరు మన తిట్టారు, లేకపోతే ఇద్దరు మన పొగడాం, నలుగురు మన పొగడారు, మనం ఒక కార్యం ఏదో చేసాం, మనం ఒక ధ్యానం చెప్పాం, మన ఏదో నాలుగైదు పుస్తకాలు చదువుకున్నాం, మరి ఈ రోజంతా ఇవన్నీ పనులు చేసాం కదా, ఇవన్నీ చేసిందంతా కూడా ఈ యొక్క ఆత్మహత్య ఏమైతే ఉందో అక్కడికి వెళ్ళి అది రాస్తుందన్నమాట లాగ్లో. అండ్ మనం ఒకసారి మనం ల్యాబొరేటరీలో వాటిలో మీరు సైన్స్ స్టూడెంట్ ఉంటే కనుక మనం వెళ్ళే ఉంటే కనుక లాగ్ బుక్లో నువ్వు అబ్జర్వ్ చేసిన ఏమేమి అబ్జర్వ్ చేసావు, ఈ కెమికల్లో ఈ కెమికల్ వేస్తే నువ్వు ఏం అబ్జర్వ్ చేసావు అది తెలుస్తుంది కదా. అలాగే మరి ఫిజిక్స్ ల్యాబ్స్లో కూడా లాగ్ బుక్ రాస్తాం, లాగ్ బుక్లో రాసినట్టుగా అలాగే ఈ రోజు ఏం జరిగింది, ఈ శరీరంలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చాయి, ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఏం నేర్చుకున్నావు, దాని అంశం ఏంటి, ఎలా ఉంది, అవన్నీ కూడా అక్కడ ఆ పుస్తకంలో ఆ ఒక ఆస్ట్రల్ లైబ్రరీలో నిక్షిప్తమై ఉంటాయి. మన ఒక ఇమోషన్స్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీథింగ్ అక్కడ ఏది దాచుకోకుండా మొత్తం అంత ఆత్మ రహస్యం వస్తుంది, ఆత్మకథ రహస్యం మళ్ళీ శరీరంలోకి మరి ఏమీ తెలియనట్టుగా మామూలుగా వచ్చేస్తుంది. మనం తెలియదు కూడా మన ఆత్మ వెళ్ళింది ఆ లోకాల్లో వెళ్ళి రాసచ్చు, ఇదంతా కూడా చాలా ఎంతో తొందరగా అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ భూలోకంలో మనకి సమయం ఉంది కానీ ఆ లోకంలో సమయం లేదు. ఇక్కడ భూలోకంలో సమయ పాలన ఉంది. నేను ఇప్పుడు 4:30 రావాలంటే కనీసం 4:30 క్లాస్ స్టార్ట్ చేయాలి. అంటే 4:30 అని చెప్పి 5:30 వచ్చాను ఈ ఎప్పుడు టైంకి రాడు, మన 4:30 టైం ఇచ్చాడు ఇప్పుడు 5:30 వస్తున్నాడు అని ఎవరు రారు, నెక్స్ట్ టైం ఎవరు ఉండరు, నేను ఒక్కనే ఉంటాను ఇక్కడ. సో అలాగా ఇక్కడ ఈ భూమి పైన సమయం ఒక కంట్రోల్ ఉంది కానీ ఆ లోకల్లో సమయం ఒక కంట్రోల్ లేదు. అంచేతే మీరు ధ్యానం చేసినప్పుడు మరి మీరు ఆస్ట్రల్ ట్రావెల్స్లో ధ్యానంలో చేసినప్పుడు వెళ్తే కనుక మీకు తెలీదు ఆస్ట్రల్ వర్డ్స్లో మన ఎన్నో దృశ్యాలు కనిపిస్తున్నాయి, మన ఎంతో మందిని మాస్టర్స్ని కలుస్తారు, ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. కానీ అవంతా తిరిగేసి కొంతసేపు మరి మీ శరీరంలోకి మళ్ళీ మీరు మెడిటేషన్ నుంచి బయటకు వచ్చి చూస్తే కనుక 3 గంటలు అయిపోతుంది. అరే 3 గంటలు అయిపోయిందా, నాకు తెలియలేదే, మరి ఇంతసేపు నేను ధ్యానం చేసానా, అంటే ఇన్ని ఆస్ట్రల్ వర్డ్స్లో తిరిగానా అని అనుకుంటాం. కానీ ఎందుకంటే ఆ లోకల్లో మీకు ఆ టైం పాలన టైం లేదు కానీ ఈ భౌతిక శరీరంలో మనకి టైం ఉందన్నమాట. అంటే ఇక్కడికి అక్కడికి అదే వ్యత్యాసం అనమాట. ఎప్పుడైతే ఈ ఒక అంశం నుంచి మనం బయట రాగలుగుతామో మనం ఇక్కడి నుంచి అన్ని ప్లానెట్ని చూసుకొని రాగలుగుతాం. అర్థమైందా మీకు? ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ప్లూటోకి వెళ్ళాలనుకోండి, ప్లూటో ప్లానెట్లోకి వెళ్ళాలి అంటే కనుక మరి ఇన్ని లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. సపోజ్ అనుకుందాం ఒక 500 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇన్ని లైట్ ఇయర్స్ ట్రావెల్ చేయడానికి మనకి అంత ఆయువు లేదు ఇప్పుడు. కానీ రాబోయే కాలంలో మరి ఇన్క్రెడిబుల్లీ బిలీవబుల్ డాక్టర్ సన్నీ శాటిన్ ఏం చెప్పారంటే రాబోయే కాలంలో మనకి ఎలాంటిది వస్తుందంటే కనుక ఈ టైంని మ్యానిపులేట్ చేసగలిగే అంత కెపాసిటీ మనకి నాలెడ్జ్ వస్తుంది. అది ఎవరిస్తారు అంటే మనకి అంటే వేరే ఉత్తమ లోకాల నుంచి వచ్చిన మన ఏమవుతాయి అన్డిఫైన్డ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అంటాం, UFO అనేసి అంటాం, వాళ్ళందరూ వచ్చి మనకి ఆ సత్యాన్ని ఆ ఒక నాలెడ్జ్ని మనకి షేర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి ఆ నాలెడ్జ్ షేర్ చేయడం జరుగుతుందో ఈ టైంని మనం అడ్జస్ట్ చేసుకుని మనం ఇక్కడ నుంచి ఎంత దూరమైనా ట్రావెల్ చేయగలుగుతాం. ఆ ట్రావెల్ చేయగలిగే అంత కెపాసిటీ ఉన్న ఆ జెట్స్ కానీ ఆ ఫ్లయింగ్ సాసర్స్ లాంటి పదార్థాలు కానీ మనం డెవలప్ చేయగలుగుతాం. అంటే మనం చిటికేస్తే చాలు, మనం ఎన్నో లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ప్లూటో కానీ మరి వేరే గ్యాలక్సీస్లోకి కూడా వెళ్ళడం జరుగుతుంది. అంటే రాబోయే కాలంలో మనకి స్పేస్ ట్రావెల్ అన్నది మరి ఎంతో ఈజీ అయిపోతుంది. అంటే మనం ఆత్మ ఎలా అయితే ఆత్మలోకాలు విహరించగలుగుతున్నాం అలాగే మన శరీరంతో కూడా మనం వేరే ఒక గ్యాలక్సీస్ని వెళ్ళగలుగుతాం. మరి ఇక్కడ నుంచి మనం అమెరికాకి ఎలా వెళ్ళగలాలంటే వెళ్ళగలుగుతున్నాం కదా,
ఫ్లైట్లో వెళ్ళగలుగుతాం, తక్కువ వెళ్ళిపోతున్నాం, విదిన్ సమ్ 24 అవర్స్ సమ్ 30 అవర్స్లో రీచ్ అయిపోతాం. ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాలంటే సమ్ లెటెస్ట్ 10 అవర్స్లో 15 అవర్స్లో రీచ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్ళాలంటే 1.5-2 అవర్స్లో రీచ్ అయిపోతుంది. సో వెళ్ళిపోతున్నాం అంటే మరి ఇలాగ తొందరగా 3 అవర్స్లో దుబాయ్కి రీచ్ అయిపోతుంది. సో అలాగా మరి ఎక్కడికెళ్ళినా వెళ్ళాలనుకుంటే కనుక సమ్ అంత టైం బౌండ్లో తొందరగా వెళ్ళిపోతున్నాం లేదా, అదే మన సైకిల్ నుంచి సైకిల్ మన దగ్గర సైకిల్ వేసుకుని మన అమెరికాకి వెళ్ళాలంటే మరి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. మరి మనకి అంత స్పీడ్తో వెళ్ళిపోయి మనకి ఆ ఒక ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి మనం వెళ్ళిపోతాం. అలాగే రాకపోయే కాలంలో మనం మన గెలక్సీస్లో ఉన్న డిస్టెంట్ ప్లానెట్ కూడా మనం ఈజీగా టైం ట్రావెల్ చేయగలుగుతాం అనమాట. ఎందుకంటే టైంని మనం దాన్ని ఒక మ్యానిపులేట్ చేయగలుగుతాం రాకపోయే కాలంలో. ఆ టైం ఒక ఫ్యాక్టర్ని మనం తీసేయగలుగుతాం. ఇప్పుడైతే ఆ ఒక ఆ స్పెక్ట్రమ్ అయితే ఉండదో మనం ఆ టైం ట్రావెల్ చేయగలుగుతాం. మరి అదే అంశం మరి మరి డాక్టర్ సన్నీ శాటిన్ గారు తన పుస్తకంలో ఇన్క్రెడిబుల్లీ బిలీవబుల్ అన్న పుస్తకంలో చెప్పడం జరిగింది. అది మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. సో అదే అంశం మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. ఇదే దీని ద్వారా మనం చెప్పుకుంటాం. వెన్ డెత్ హ్యాపెన్స్ ద సిల్వర్ కార్డ్ ఈజ్ సివర్డ్ అండ్ ద హ్యూమన్ బాడీ ఈజ్ లెఫ్ట్ లైక్ ఎ డిస్కార్డెడ్ సూట్ ఆఫ్ క్లోత్స్ వైల్ ద స్పిరిట్ సోల్ మూవ్స్ ఆన్. సో ఇప్పుడు ఏమవుతుంది, చనిపోవడం అంటే ఏంటి, చనిపోవడం అంటే ఏంటి, మనకి మన ఫిజికల్ బాడీకి తర్వాత ఆత్మకి ఉన్న ఈ సిల్వర్ కార్డ్ అయితే ఏమవుతుందో అది కట్ అయిపోతుంది అనమాట. కట్ అయిపోతే ఏమవుతుంది, ఆత్మ ఎగిరిపోతుంది, ఈ శరీరం ఇక్కడే నిక్షిప్తమై అంటే శరీరం ఇక్కడ చలనం లేకుండా పడిపోయి ఉంటుంది అనమాట. అంటే జీవం వెళ్ళిపోయింది, ప్రాణం వెళ్ళిపోయింది, శరీరం ఇలాగే ఉండిపోతుంది అనమాట. దాన్నే డెత్ అంటారు. ఎందుకంటే ఆత్మ వదిలేసింది, అంటే మనం పాత బొట్టులని ఎలాగైతే వదిలేస్తామో అలాగే ఈ జీర్ణమైపోయిన శరీరాన్ని ఆత్మ వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ సిల్వర్ కార్డ్ కట్ అయిపోతుంది అనమాట. మరి అలాగే మరి ఒకసారి ఇలాగే ఒక మాస్టర్ చెప్పారు, మరి ఏకలవ్యుడు కూడా మరి అర్జును కంటే మించిపోతున్నట. సో అంచేత అతను ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తూ ఉండగా మరి శ్రీకృష్ణుడు వాడు అతన్ని ఒక సిల్వర్ కార్డ్ కట్ చేసేసాడు. కట్ చేస్తే ఆ ఆత్మ వెళ్ళిపోయింది అనమాట, అంటే ఎందుకీ కనిపించలేదు. అలానే కొన్ని కథల్లో చెప్తారు. ఎందుకంటే మరి ఇతను అర్జునుడికి మన ఎంతో పోటీగా వస్తున్నాడు. మన అర్జున్ అంటే రైటియస్నెస్కి ప్రతీకం, మరి ఇతను అన్రైటియస్కి ప్రతీకం. ఇతను కనుక నిజంగా ఉంటే కనుక ఆ శరీరంతో ధరించి ఉంటే కనుక ఇతను దుర్యోధన దగ్గర చేరేవాడు. మరి దుర్యోధన దగ్గర చేరే దుర్యోధన అన్నవాడు మరి మనం మహాభారతం గురించి చెప్పుకుంటున్నాం ఎవ్రీ సండే. మరి కొండారెడ్డి మాస్టర్ మనకి మహాభారతం గురించి చెప్తున్నాడు. సో ఈ ఒక అంశం కూడా అతను ఆ సమయం వచ్చినప్పుడు అతను చెప్పచ్చు. సో దాంట్లో ఏంటంటే కనుక ఇతను ఏకలవ్యుడు, మరి గురువు ఒక బొమ్మ పెట్టుకుని ఆ గురువు ఉన్నాడని భావించుకుంటూ మనం ఎంతో నేర్చుకున్నాడు. నేర్చుకుని మరి అర్జున్ కంటే మించిపోయాడు, అర్జున్ కనుక కంటే మించిపోయాడు. కానీ ఏంటి, ఇక్కడ అర్జున్ను సత్య మార్గంలో వెళ్తున్న వ్యక్తి, కరెక్ట్ పాత్లో వెళ్తున్న వ్యక్తి. ఇక్కడ ఏకలవ్యుడు అంటే నెగిటివ్ పాత్లో వెళ్తున్న వ్యక్తి. సో దుర్యోధన్కి పాండవులకి కౌరవులకి మధ్యన ఆల్రెడీ కూడా కొన్ని విభేదాలు వచ్చేసాయి. అంటే ఈ అందరికి ఇప్పుడు దుర్యోధన్కి అగేనిస్ట్గా ఎవరు ఉన్నాడు, భీముడు ఉన్నాడు వీళ్ళ సైడ్లో పాండవుల సైడ్లో. కానీ ఈ అర్జున్కి అగేనిస్ట్గా దాన్ని అతన్ని పోరాడడానికి రైట్ పర్సన్ ఎవరు దొరకట్లేదు. దుర్యోధన్కి ఎవరు ఉన్నాడు, ఇతను ఒక బాణాలని ఎదిరించే మొనగాడు ఎవడు ఉన్నాడు అని ఎదురు చూస్తున్నాడు. అప్పుడు ఏకలవ్యుడు కనిపించాడు, ఏకలవ్యుడు ఒక ఆశ కనిపించింది. ఓహో, ఏకలవ్యుడు కనుక మనకి ఇదవుతాడు నిజంగా కనుక మరి ఏకలవ్యుడు అంచతే మరి ద్రోణాచార్య ఏం చేస్తారంటే కనుక వీడు ఉంటే కనుక మరి ఇది ఇతను ఒక మార్గం ఏమవుతుందో నెగిటివ్ పాత్ ఉంది అంచేతని అతను బొటకను వేలు ఇచ్చేయమని చెప్పేస్తాడు. అంటే ఏంటి, వాడు బాణం వేయలేడు, అయినప్పటికీ కూడా వాడు బాణం వేసేసి కెపాసిటీ ఉన్నవాడు. అలా ఉన్నప్పుడు ఇంకా ఇలా కాదనేసి అతను ఒక ఉన్నతమైన వ్యక్తి శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు వచ్చి అతన్ని యాస్ట్రల్ ట్రావెల్ చేయి, నువ్వు నీకు యాస్ట్రల్ ట్రావెల్ చేయడం వచ్చుట కదా అంటే, అవును నాకు యాస్ట్రల్ ట్రావెల్ చేయడం వచ్చు అంటే, సరే నువ్వు యాస్ట్రల్ ట్రావెల్ చేసే అని అంటే ఇతను యాస్ట్రల్ ట్రావెల్ చేశాడు. సో అప్పుడు కృష్ణుడు వాళ్ళు ఏం చేశాడట, ఆ యాస్ట్రల్ కార్డ్ని ఆ ఈ సిల్వర్ కార్డ్ని కట్ చేశాడు. కట్ చేస్తే ఆత్మ ఆ పై లోకాలకి వెళ్ళిపోయింది అనమాట. సో ఇలా ఒక జరిగింది అనేసి ఒక కథలో చెప్తాడు, ఉపకథలో చెప్తాడు. మరి ఎంతవరకు కరెక్టో కాదు అన్నది మరి ఆ అంశం మనం మాస్టర్ కొండారెడ్డి నుంచి మనం ఎవ్రీ సండే ఏమైతే మహాభారతం గురించి తెలుసుకుంటున్నాము. మరి ఈ అంశం వచ్చినప్పుడు కూడా మరి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా లేదా అన్నది ఆ సత్యం గురించి మనం కొండారెడ్డి మాస్టర్ నుంచి తెలుసుకుంటాం. సో అలా జరుగుతుంది అనమాట. సో అంచేది ఇలా చిన్న కథ చెప్పాం, పోనీ మన అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథలాగా చెప్పాను అనుకోండి. ఇప్పుడు
సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం చనిపోయినప్పుడు ఈ ఆత్మ ఏమైతే ఉందో మన శరీరం వదిలిపెట్టేసినప్పుడు ఈ ఒక సిల్వర్ కార్డ్ కట్ అయిపోతుంది. కట్ అయిపోతే ఇంకా ఆత్మ పైలోకంలోకి వెళ్ళిపోతుంది, శరీరం ఇక్కడ ఉండిపోతుంది. సో అదే అక్కడ. సో ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఆన్ అర్త్ లీవ్స్ ద బాడీ డ్యూరింగ్ స్లీప్. సో మనం ఇందాక చెప్పుకున్నాం, లీవ్స్ ద బాడీ వెన్ దే అవేక్ దే సే దట్ దే హ్యాడ్ ఎ డ్రీమ్ బికాస్ హ్యూమన్స్ బిలీవ్ ఆర్ థాట్ దట్ వన్స్ దే ఆర్ అస్లీప్ దే గో నో వేర్. సో మన భౌతికంగా జనాలందరూ ఏమంటారంటే ఫిజికల్ సైంటిస్ట్ ఏమైతే ఉంటారో వాళ్ళు ఈ ఆత్మలు పరమాత్మ ఆత్మ పరమాత్మను అసలు నమ్మరు. ఆత్మ అది ఉంటుందా, ఆమె నమ్మ కళ్ళతో కనిపించాలి అప్పుడే నేను నమ్ముతానంట. మరి ఆత్మ అనేది మరి కళ్ళతో కళ్ళకే కనిపించదు, అంటే వాళ్ళ జన్మలో ఎప్పుడు ఆత్మ ఉందని నమ్మడం. అంటే ఫిజికల్ సైంటిస్ట్ వాళ్ళు భౌతికంగా ఈ చేసే మెటాఫిజికల్ వాళ్ళందరూ కూడా ఈ భౌతికమైన దాన్నే నమ్ముతారనమాట, కానీ ఆ ఈ ఆధ్యాత్మిక కళ్ళకి కనపడనిది నమ్మరు. సో అలాంటి వ్యక్తులు ఏమంటారు, ఆత్మ ఉంటుంది అంటే ఆత్మ ఆత్మ ఉండడం ఏంటి అనేసి అంటారు. అంచేతే మనకి ఈ ఇప్పుడు ఉన్న డాక్టర్స్ అందరూ కూడా ఈ ఒక ఫిజికాలిటీని నమ్ముతారు. అంటే నీకు నీకు శరీరం వేడిగా ఉంది అని తెలియగానే ఒక మెడిసిన్ ఇచ్చేసి దాన్ని చంపేస్తారు. అంటే ఏం చెప్పాలంటే, సపోజ్ మీకు మీ ఇంట్లో దొంగతనం చదువుతు మీరు ఎక్కడో బయటకు వెళ్ళారు, మీ ఇంట్లో దొంగతనం జరుగుతోంది, అప్పుడు మీ పక్కవాడు వచ్చి మీతో చెప్పడానికి వచ్చారు, అయ్యా అయ్యా లేకపోతే మీ ఇంట్లో దొంగతనం జరుగుతోంది వెళ్ళి చూడండి అని. మీరు ఏం చేయాలి యాక్చువల్గా, సరే వీరి పాపం వచ్చినందుకు వీడికి సన్మానించి లేకపోతే ఏబోయ్ నువ్వు థ్యాంక్స్ అయ్యా దొంగతనం జరుగుతుంటే నువ్వు మాకు నాకు వచ్చి చెప్పావు అని వీడికి థ్యాంక్స్ చెప్పి ఆ దొంగలు పట్టుకుని వాళ్ళని కొట్టాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ సపోజు ఈ దొంగతనం జరుగుతుంది అని చెప్పడానికి వచ్చిన వాడిని మనం చావు కొట్టి చంపేసాం అనుకోండి, మరి ఇంకా మరి మన అసలైన ఇష్యూ అలాగే ఉంటుంది, వాళ్ళు దొంగతనం చేసి శుభ్రంగా వెళ్ళిపోతారు. ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే ఏంటి, మనకి శరీరంలో ఎప్పుడైతే వేడి పెరిగినప్పుడు మనకి అంటే శరీరంలో డిజార్డర్ ఉన్నప్పుడు మనకి బాడీ వేడి ఎక్కిపోతుంది. సో అంటే ఈ ఫిజికల్ డాక్టర్స్ ఏమైతే ఉంటారో వాళ్ళు మనకి ఈ భౌతికంగా ఈ వేడి తగ్గడానికి మనకి మెడిసిన్స్ ఇస్తారు. కానీ యాక్చువల్గా తగ్గాల్సిన వేడి కాదు, ఆ ఒక రూట్ కాజ్లోకి వెళ్ళి ఆ రూట్ కాజ్ ఎందుకు వచ్చింది అని దాని లోపలికి వెళ్ళి ఆ రూట్ కాజ్ని చంపేయాలి. ఇప్పుడు చాణక్య లాంటి వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు ఆయనకి ఒకసారి నడుచుకుంటూ వెళ్తుంటే ఆయనకి ఒక ముళ్ళు గుచ్చుకుంటారు. ముళ్ళు గుచ్చుకుంటే జనరల్గా ఏంటంటే కాళ్ళల్లో ముళ్ళు తీసేస్తారు, ఆ పక్కన పడేస్తారు, వెళ్ళిపోతారు. కానీ చాణక్యుడు అలా కట్ట ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళుకున్న ఆ రూట్లోకి వెళ్ళి ఆ ఒక ఆ మొక్క ఏమవుతుందో ఆ రూట్ నుంచి దాన్ని మొక్కను తీసేసి పడేసేవాడు, మొత్తం నలిపేసి ఇలా చేసేసి పడేసేవాడు. మరి అంతలా ఎందుకు చేస్తా అంటే, ఏ ఒక ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని ఒక రూట్లోకి వెళ్ళాలి అని ఆచార్య చాణక్య యొక్క భావన అన్నమాట. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని ఒక పునాదుల్లోకి వెళ్ళి ఆ పునాదుల నుంచి దాన్ని సమూలంగా నాశనం చేయాలి. అది మనం చాణక్య గారి దగ్గర నుంచి, ఆచార్య చాణక్యుల గారి దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం అన్నమాట. మరి చంద్రగుప్తు గారు మనం అదే చూసేట, అమ్మో చాణక్యలో ఇలాంటి మంచి లక్షణం ఉంది, ఇతను కనుక నా గురువు కింద వస్తే కనుక నా ఒక తండ్రి ఎవరైతే ఉన్నాడో అతన్ని మనం అతని పైన ఒక యుద్ధం ప్రకటించి ఆయన తొలగించగలుగుతాము, అతనికి ఇతనే ఇలాంటి బుద్ధి ఉన్న వ్యక్తే నాకు గురువు కింద ఉంటే కనుక సాధించగలుగుతాను అని అతను అనుకున్నట్ట. సో తర్వాత మన చాణక్య గురించి రాబోయే క్లాసెస్లో మనం చెప్పుకుంటాం, మరి అప్పుడు ఈ సబ్జెక్ట్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాం. సో ఇప్పటికీ మనం ఏం చేస్తున్నాం అంటే కనుక, సో ఇప్పుడు ఏమని చెప్పుకుంటున్నాం, మరి శరీరం ఎప్పుడైతే వదిలేసి వెళ్ళిపోతుందో ఇప్పుడు డాక్టర్స్ ఏమైతే ఉన్నారో, సో అంచేత ఈ ఈ వేడిగా అయినందుకు ఈ మందులు ఇస్తారు తప్ప, కానీ యాక్చువల్గా ఆ వేడికి కారణం ఏంటి, ఆ డెప్త్లోకి వెళ్ళి దాన్ని అనలైజ్ చేయడం జరగదు. ఎప్పుడైతే డెప్త్లోకి వెళ్ళి అనలైజ్ చేయడం జరుగుతుందో అప్పుడు మనం సరైన మందు ఇవ్వగలిగితే మళ్ళీ మళ్ళీ జ్వరం రాకుండా మనం కనిపెట్టగలుగుతాం. కానీ ఎందుకంటే మరి ఈ ఫిజికల్ డాక్టర్స్ ఈ శరీరాన్ని చూస్తారు తప్ప, కానీ దీని లోపల ఆత్మ ఉంటుంది, ఇమోషన్స్ ఉంటాయి అనేది ఆ విషయం చూసుకోడు. అంచితే ఇప్పుడు రాబోయే కాలంలో ఏంటంటే కనుక, దీనికంటే సైన్స్ కొంచెం ముందుకెళ్ళింది, ఈ భౌతికం నుంచి కొంచెం ముందుకెళ్ళి ఈ ఇమోషన్స్ ఇలాంటివన్నీ వచ్చింది. అంచితే ఈ సైకాలజీ అన్నది రావడం జరిగింది. అంటే ఆలోచనలు పట్టి, అంటే నీ ఆలోచనలో ఎలాంటి ఒక ప్రమాదకరమైన ఆలోచనలు ఉంటాయో దాన్ని బట్టి నీకు శరీరం ఇంపాక్ట్ అవుతుంది అన్నది తెలుసుకున్నాను. అంటే ఒక స్టెప్ ముందుకెళ్ళారు అన్నమాట, శరీరం నుంచి ఒక ఆలోచనలు ఇమోషన్స్. సో ఇవన్నీ సైకాలజీ అన్నది
ఆ ఒక సబ్జెక్ట్ ద్వారా తెలుసుకోగలుగుతున్నా. ఓహో ఇలాంటి ఒక ఆలోచన వచ్చిన పిల్లాడు ఉన్నాడు, అది ఎక్కడో గోడ మీద బల్లి పాకుతుంది, అది చూసి భయపడ్డాడు, దాని మూలంగా వాడు జ్వరం వచ్చేసి, నువ్వు జ్వరం వచ్చింది కదా అనేసి ఆ జ్వరం రాకుండా మనం చేస్తే అది కాదు. వాడు సైకాలజీలో వాడు భయపడ్డాడు, వాడు సైకిక్ లెవెల్లో ఆ బల్లి చూడగానే భయం ఉంది. కొంచెం ఆ భయాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఆ పిల్లాడికి చెప్పగలిగితే, బాబు నీకు ఎందుకు జ్వరం, నీకు ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే, వాడు ఆ మాటల పిల్లవాడితో వాడు ఒక ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ తల్లి అర్థం చేసుకోకుని, ఓహో ఏదో బల్లి ఏదో చూసి భయపడ్డాడు అని తెలుసుకుంటే కనుక, బల్లి ఏమి లేదమ్మా జస్ట్లా పాకేసి వెళ్ళిపోతున్నా ఏం చేయదు, నువ్వు భయపడాల్సిన పని లేదు, నా తల్లి ఎప్పుడైతే చెప్తుంది అనుకోండి, ఆ బల్లిని చూడగానే వీడికి చిన్నపిల్లవాడికి భయం అయ్యదు. అంటే ఆ జ్వరం వచ్చిన ఒక కారణాన్ని మనం సమూలంగా నాశనం చేసేస్తున్నాం. సో అది చేయాల్సిన పది అది చేయాల్సిన పద్ధతి. కానీ మనం అది చేయట్లేదు. అది మనకి ఎవరైతే మనకి మన ఇంట్లో దొంగతనం పడుతోంది అని చెప్పడానికి వచ్చిన వాడిని చంపేసినట్టు, మన శరీరం డిజార్డర్లో ఉంది అని మన శరీరానికి ఫీవర్ వస్తుంది, ఆ ఫీవర్ని చంపేయడానికి మందికి చేస్తాం. అంటే మనం మన మనకి వచ్చిన బాధ ఏదో వచ్చిందని చెప్పడానికి ఆ ఇండికేషన్ ఇస్తుంది అనమాట. అంటే శరీరం కరెక్ట్గా లేదు అని ఆ ఇండికేషనే ఫీవర్ అనమాట. ఆ ఫీవర్ వచ్చింది కదా, ఫీవర్కి పారాసెటమాల్ ఇవి అవి 4-5 మందులు ఒకేసారి వేసేసుకుంటే ఫీవర్ పోతుంది, కానీ ఆ డిజార్డర్ అన్నది అలాగే ఉండిపోతుంది, మళ్ళీ కొన్ని రోజులు పోతే మళ్ళీ వస్తుంది. అది దాని సమస్య, దాని సమస్యకి సమాధానం కాదు. సో అది అక్కడ మనం తెలుసుకోవచ్చు. సో ఇది మనం ఇప్పటిదాకా మనం సిల్వర్ కార్డ్ గురించి చెప్పుకున్నాం. సో అంచేది ఈ ఇప్పుడైతే చనిపోతామో మన శరీరం వదిలిపెట్టి ఈ ఆత్మ ఈ సిల్వర్ కార్డ్ కట్ అయిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. అలాగే ఈ శరీరంలో ఉన్నప్పుడు మరి ఈ ఆత్మ అన్ని లోకాలు విహరించి ఈ సిల్వర్ కార్డ్తో శరీరం కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అది మళ్ళీ శరీరంలోకి వచ్చి వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఆ జ్ఞానం అంతా కూడా మన ఫిజికల్ దాంట్లో కూడా మన ఫిజికల్ మైండ్లో కూడా అది రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది సిల్వర్ కార్డ్. సో మరి మరి ఇప్పుడు మనకి ఈ టైం అయిపోయింది. సో మరి మనం నెక్స్ట్ సెషన్స్లో ఇంకా ఇన్ని మిగతా కొన్ని మంచి విషయాలు ఇంకా ఏమేమి చెప్పారు, మరి లోక్సామ్ రాంప 13th క్యాండిల్ నుంచి చెప్పిన అంశాలు ఏమైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా అడ్వాన్స్ టాపిక్స్ మనం అన్ని కూడా మనం నెక్స్ట్ సెషన్ పార్ట్ 2లో శనివారం పార్ట్ 2లో మనం చూస్తాం.